చూసారా కొంతమంది అనుకుంటారు ఏమన్నా తెలుసా, ఏముందండి మేము దేవుడి సేవ చేస్తున్నాం, కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాం, కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాం, మంచి రెండు చెడు రెండు, రెండు రెండు భాగాహారం చేస్తే మిగిలేదు ఎంత, ఏం మిగులుతుంది, సున్నా, ఏమీ లేదు. క్రీస్తు శేషం ఏమీ లేదు భూమి మీద. నువ్వు క్రీస్తు శేషుడు కాదు, క్రీస్తు నమ్ముకున్న దుర్మార్గుడవు. అర్థమవుతుందా? మంచి పాయింట్ జీవిస్తాను చూడండి, చక్కని పాయింట్ జీవిస్తాను చూడండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27-28 చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27-28 అపవాదికి చోటు ఇయ్యకుడి, మీ హృదయములో దురాశ అనే పేరుతో అపవాది మీలోకి చోటు సంపాదించుకుంటున్నాడు. రైట్, ఈ హృదయములో దురాశ అనే పేరుతో అపవాది ఏం చేస్తున్నాడో చోటు సంపాదించుకుంటున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకండి. నెంబర్ వాళ్ళ క్రిమినల్గా నేను నిలబెడతాడు సమాజం ముందు, దేవుని ముందు నెంబర్ వాళ్ళ క్రిమినల్గా నేను నిలబెడతాడు. అర్థమవుతుందా? నెంబర్ వన్ క్రిమినల్గా నేను దేవుని ముందు నిలబెడతాడు. జాగ్రత్త, అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలిన వాడు ఇక మీదట దొంగిలింక, దొంగిలిన వాడు ఇక మీదట దొంగిలింక. ఏమన్నాడు అక్కడ? ఇంతకుముందు దొంగతనం చేశావు, ఇంతకుముందు దొంగతనం చేశావు, దొంగతనం చేసి ఏం చేసావు, దేవునికి వాటా ఇచ్చేసావు. దొంగతనం చేసి దేవునికి వాటా ఇచ్చేస్తున్నానని తీసుకెళ్ళి ఆ డిబ్బీలో వేసేసావు. అర్థమవుతుందా? వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఏ తప్పు చేసినా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేస్తున్నాను కనుక, దేవునికి ఇవ్వవలసినటువంటివన్నీ దేవునికి ఇచ్చేస్తున్నాను కనుక, నేను ఏ తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడు, దేవుడు సేవ చేస్తున్నాను కదా, నేను ఆయన నేను చేస్తున్న సేవనే చూస్తాడు తప్ప, నేను చేస్తున్నటువంటి తప్పుల విషయంలో ఆయన నన్ను క్షమిస్తాడు అనుకోవడం నీ అవివేకం. ఇక మీదట అన్నాడు అంటే క్రైస్తవుడిగా అయిన తర్వాత దొంగతనం చేసి దేవుని పనికి పెట్టక, వ్యభిచారం చేసి దేవుని పని పెట్టక. అర్థమవుతుందా? నువ్వు తప్పుడు కార్యక్రమాలు చేసి దేవునికి పెట్టేశాను కదా అనేటువంటి ఉద్దేశంతో దేవునికి పెట్టక, ఆ కంపారిజన్ చేయక నువ్వు. అర్థమవుతుందా? ఆ కంపారిజన్ చేయక. నువ్వు దొంగతనం చేసి 1,000 రూపాయలు ఇచ్చే కన్నా నీ చేతులతో, నీ స్వయంగా నీ చేతులతో కష్టపడి 10 రూపాయలు చాలు, అది 1,00,000,000 రూపాయలుగా భావిస్తాడు దేవుడు. అర్థం కావాలి. దొంగిలిన వాడు ఇక మీదట అన్నాడంటే ఇప్పుడు నువ్వెవరో సేవకుడవు, ఇప్పుడు నువ్వెవరవో క్రైస్తవుడవు, ఇప్పుడు నువ్వెవరవో పుల్పిట్ మీద ప్రసంగించే ఒక బోధకుడవు. నువ్వు అనేక మంది వెంబడిస్తారో, నీ జీవితాన్ని పరిశీలించి చూస్తారో, నీ జీవితాన్ని పరిశోధన చేస్తూ ఉంటారు కనుక నీ జీవితంలో ప్రతి ఘట్టము కూడా మీ వాళ్ళు వెంబడిస్తారు కనుక, నిన్ను వెంబడిస్తున్న సంఘం వెంబడిస్తుంది కనుక నీ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు దొంగవ నువ్వు, చెప్తావు కదా సాక్ష్యం, చెప్తాడా నేను గజ్జి దొంగని మారిపోయినా అంటాడా, అంటాడా? సమాజంలో దోచుకునేవాడు ఇప్పుడు సంఘంలోకి వచ్చి దోచుకుంటున్నాడు, అంతే, తేడా ఏం లేదు. సమాజంలో దోచుకునేవాడు ఇప్పుడు సంఘంలోకి వచ్చి దోచుకుంటున్నాడు, భేదవాళ్ళ దశంభాగాలు దోచుకుంటున్నాడు, భేదవార కానుకలు దోచుకుంటున్నాడు, వాళ్ళ ఆత్మకు సరైనటువంటి న్యాయం చేయడం లేదు, వాళ్ళ ఆత్మలకు సరైనటువంటి వాక్యాన్ని బోధించడం లేదు,
వాడి సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, వాడి సంఘంలో 10 మంది రావడానికి, వారి సంఘంలోకి 100 మంది రావడానికి, జనం పెరగడానికి, అలా పెరగడం వలన పెద్ద సేవకుడిగా నేను గుర్తించడానికి, అలా పెద్ద సేవకుడిగా గుర్తించినప్పుడు ఏయో కానుకలు ఎక్కువ రావడం వలన నీకు సమాజంలో కొంచెం గౌరవ ప్రతిష్టలు రావడానికి, సమాజంలో నీకు ఒక ఉన్నతమైన స్థానం సంపాదించుకోవడానికి సంత వీధుల్లో వందనాలు కోరుకుంటూ, ఇదిగో నువ్వు ఒకప్పుడు బయట దొంగవే, ఇప్పుడు ఇక్కడ సత్యాన్ని అసత్యంగా మార్చినటువంటి 1 క్రిమినల్ వే చూసారా? చూడండి, విట్నెస్ కొంతమంది చెప్తుంటారు చూడండి, ఒకప్పుడు నేను వ్యభిచారిని, మరిప్పుడు అప్పుడు వ్యభిచారివి, అప్పుడు ఒళ్ళు అమ్ముకున్నాం, ఇప్పుడేమో వాక్యాన్ని అమ్ముకుంటున్నాం. అందరు కాదండి, కొంతమంది కనబడుతున్నారా? మన కంటికి కనబడుతున్నారా? ఎలా కళ్ళకు ప్రత్యక్షమవుతున్నారా? కళ్ళకు కనబడుతున్నారా? లేదా ఎలా కనబడుతున్నారా? చూసారా ప్రియమైన వాళ్ళరా, ఇక మీదట దొంగలింక దొంగలింపక. చూడండి ఏమని ఉంది అక్కడ, అక్రగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. ఎంత బాగా రాశారంటే నిజంగా బైబిల్లోనే. అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినాయి, మీకు తెలుసు. విశాఖపట్నంలో కూడా ఉద్దుత్ తుఫాను వచ్చింది, ఉద్దుత్ తుఫాను ఏమండి. అప్పుడు ఈ తుఫాను వచ్చినప్పుడు అల్లనే సినిమా యాక్టర్లు ఏం చేస్తుంటారంటే క్రికెట్ ఆడుతూ ఉంటారు. సినిమా యాక్టర్లు క్రికెట్ ఆడతారు ఏమండి. మరి సినిమా యాక్టర్లు క్రికెట్ ఆడుతున్నారంటే చాలామంది జనం వస్తారు కదా చూడాలని. అలా క్రికెట్ ఆడుతున్నప్పుడు చాలామంది జనం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్లు పెడతారు. ఇంకో టికెట్ ఎంత, 1500 లేకపోతే 2000, 3000, 4000 టికెట్లు పెడతారు. ఈ టికెట్లకు వచ్చినటువంటి డబ్బు అంతా తీసుకెళ్ళి వరద బాధితులకు ఇస్తారు ఏమండి. 1500, 1000 రూపాయలు అంటే ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలు ఇలా చూడడానికి వచ్చారు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, ఈ 1500, 2000, 3000 ఖర్చు పెట్టారు, ఈ డబ్బు అంతా ఎవరిది? ప్రజల సొమ్ము. అలాగని సినిమా హీరోలు ఏమైనా భేదవారా? వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, మరి మన సొమ్ము తీసుకుని ప్రజలకు ఎందుకు సేవ చేయాలి? మన సొమ్ము తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నది కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వచ్చు కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వచ్చు కదా, మరి మన సొమ్ము తీసుకునేవడం ఏంటి? ఏంటంటే వాళ్ళ సొమ్ము మాత్రం ఇవ్వరు, మన సొమ్మే ఇస్తారు, మన సొమ్మే ఇస్తారు. అలా ఇస్తారు కనుక అక్కడ ఏమని రాశారంటే చూడండి, అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఎంత చక్కగా ఉందో చూడండి. అక్కడ ఏమని రాశాడు, అక్కర గలవానికంటే అవసరత కలిగిన వారికి, వరద బాధితుల్లో అవసరత కలిగిన వారికి, ఇల్లు కాలిపోయిన వాడికి, ప్రమాదాలు వచ్చిన తర్వాత ఆ ప్రమాదాలలో వారికి సహకారాలు చేయడానికి నువ్వు ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు చెప్పాలి. సహాయాన్ని చేయడానికి ఏం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టుటకు తమ సొంత చేతులతో కష్ట పడవలను అన్నాడు. ఇక్కడ బాగా వినండి, ఇలా అక్కర గలవానికి పంచిపెట్టడానికి చందాలు చల్లుతారండి. ఎందుకు ఇతనిలో నుంచి రూపాయి ఇవ్వడం? సేవకుడు అంటాడు ఏమన్నా తెలుసా, ఇదిగో పలానా సంఘంలోని పలానా వాళ్ళు కుటుంబాలు కోల్పోయారు, వరద బాధితులకు నేను సహాయం పంపించాలనుకుంటున్నాను, లేదు సంఘంలో పలానా వాళ్ళకి సహాయం చేయాలి, హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి, కాబట్టి సంఘాన్ని అలాట్ చేస్తూ మీరు ఎంతెంత ఇస్తారు చందాలు చెప్పానని అడుగుతాడు. ఏమండి ఈ మధ్యకాలంలోని ఒక ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడానే చందాలు దన్నుకున్నారు కొంతమంది సేవకులు. కొంతమంది సేవకులు ఏం చేశారంటే చందాలు దన్నుకున్నారు. ఈ దన్నుకున్నవి నిజంగా బెయిల్ కోసమే ఖర్చు పెట్టాడా? లెక్కలు ఉంటాయా? లెక్క ఉంటుందా? పోనీ ఆయనది ఏమైనా లెక్కలు ఉండవు. వాళ్ళ చేతితో రూపాయి ఇరు, వాళ్ళ చేతితో రూపాయి ఖర్చు అవ్వకూడదు.
అందులో కూడా ఏం చేస్తారంటే మిగిల్చుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. నెంబర్ వన్ క్రిమినల్. దొరుకుతున్నారా? ఎవరెలా ఏం చేస్తున్నారా? సత్యాన్ని అసత్యంగా మార్చి అసత్యాన్ని ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా వాళ్ళు పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారో ఆ ప్రచారం ద్వారా ధనాన్ని కూడా గోడ పెట్టుకుంటున్నారు. చూసారా? ఏమన్నా అమ్మ క్రిస్మస్ వస్తుంది, వస్తున్నప్పుడు మరి పాస్ట్ గారు మీరు అందరికంటే గొప్పవాళ్ళు కదా, అందరికంటే పై స్థాయిలో ఉన్నారు కదా, అందరికంటే పై స్థాయిలో ఉన్నారు కదా, ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఇంచుమించు లేదంటే ఒక 20,000 30,000 లేకపోతే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు జోబులో పెట్టుకుపోవాలి. ఉపవాస కొడుకుల పేరు చెప్పి జోబులో పెట్టుకుపోవాలి. మీటింగ్స్ పేరు చెప్పి జోబులో పెట్టుకుని పోవాలి. మీరు మాత్రం అప్పుల పాలు అయిపోవాలి. అంతేనా? మీరేమైపోవాలి? అప్పుల పాలు అయిపోవాలి. పోనీ అప్పుల పాలు అయిపోయారు పాప అప్పుల వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చి పలానా సంఘంలోని మీటింగ్స్ పెట్టడానికి పాస్టర్ గారు మేము 10,000 అప్పు చేసామండి, పద్దులోడు వచ్చాడండి తిట్టేస్తున్నాడండి, మీకే చేతికే కదా ఇచ్చాము, అందులోనే ఒక 100,000 రూపాయలు మిగిలింది కదండి, అందులో ఒక్క 100 రూపాయలు 500 రూపాయలు ఇవ్వండి, ఈ నె ఈ వారాన్ని పద్దు కడేస్తాను అన్నాం అనుకో, సపోజ్ ఇస్తాడా? ఎవరికి ఇచ్చారమ్మా మీరు? ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. మరి దేవుడికి ఎత్తే నువ్వెందుకు పట్టుకెళ్ళా? దేవుడికెత్తే నువ్వెందుకు పట్టుకెళ్ళా? దొరుకుతున్నాడా క్రిమినల్స్? ఏమండి బైబిల్ ఏమని రాంది? అక్కర గలవానికి పంచిపెట్టుటకు తమ సొంత చేతులతో కష్ట పడవలెను. చూసారా? భక్తుల జీవితాలు త్యాగపూరితమైనవి, భక్తుల జీవితాలు త్యాగంతో కూడుకున్నవి. పౌలు అంటాడు, మీకు ఎవరికైనా సరే రుణముగా నేనేమైనా బాకీ ఉంటే, పలానా సంఘం వాళ్ళు మీకు రుణపడి ఉన్నారన్న విషయం నాకు తెలుసు, నేనే తీరుస్తానంటాడు. అతను పరిచర్యలో ఉన్నాడు, సంఘంలో పరిచర్య చేస్తున్నాడు. అతనికి దేవుడి సేవలో నిమగ్నం అయిపోయాడు, కష్టపడి సంపాదించడానికి సమయం లేదు గనుక అతను అప్పు నేనే కడతానంటాడు పౌలు. అంత మంచి ఆలోచన చూడండి. ఏమండి? కానీ దీన్ని కూడా క్యాష్ చేసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నంబర్ వన్ క్రిమినల్స్. చూసారా? ఆ పాయింట్ మళ్ళీ చదవండి ఒకసారి, పాయింట్ మళ్ళీ చదవండి. అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుటకు కష్ట పడవలెను. ఇప్పుడు సినిమా యాక్టర్లు కష్టపడి ఇస్తున్నారా? ఏమండి ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తున్నారా? అవునా? పాస్టర్ గారు కష్టపడి రాళ్ళు కొట్టుకుని ఇస్తున్నాడా? ఏమండి సంఘంలో వచ్చి చందాలే ఆయన కూడా ఇస్తున్నారు. దశంభాగాలు తినేస్తున్నారు, దశంభాగాలు తినేస్తున్నారు అనేసి కొంతమంది దొంగలో అదే పనిగా మరో పని లేదన్నట్లుగా కొంతమంది మత్తుని మాత్రం అదే పనిగా మాట్లాడుతున్నారు. పాపం పంతులు ఉంటారు చూడండి, చాలామంది చిన్నజీయర్ స్వామి గారు కావచ్చు, పరిపూర్ణంద స్వామి గారు కావచ్చు, కదమ కొంతమంది కావచ్చు, మరి అలా 1,00,000 రూపాయలు ఎలాగ వస్తున్నాయండి? 1,00,000 ఎలాగొస్తున్నాయి? ఏ విధంగా వస్తున్నాయి? ఆయన ఏమైనా కష్టపడి సంపాదిస్తున్నాడా చెప్పండి? దక్షిణం పేరుతో ఇంత లాగేస్తున్నారు. పెళ్ళి చేసినప్పుడు కానీ ఆ పెళ్ళికి సంబంధించిన ఫీజు ఇవ్వకపోయినా, దానికి సంబంధించిన కొబ్బరి బొండం ఇవ్వకపోయినా, దానికి సంబంధించిన అట్టుపండు ఇవ్వకపోయినా, దానికి సంబంధించింది ఏది ఇవ్వకపోయినా వెనకాతల మూడ కడతాడు పెద్దదే. అక్షింతలు జలుకున్న బియ్యం పందుల గారికే, పసుపు పందుల గారికే, బెల్లం పందుల గారికే, అండుపళ్ళు అగరత్తులు పందుల గారికే, అన్నీ ఎవరికే? అంత పెద్ద మూడ కడతా
నువ్వేం చేసి కట్టా? పైపు వచ్చి లాస్ట్లోకి వచ్చేసరికి ఏమంటారు దాన్ని, ఫీజు అంటారు దాన్ని, ఏమంటారా? తాంబూలం. తాంబూలంలో పెట్టాలంటే ఏంటి? పెళ్లి చేసినందుకు ఫీజు తీసుకుపోతాడు. ఎన్ని మాయలు, ఎన్ని మరాఠీలు చేస్తున్నాడు. ఎలా అమ్మా, గుడి చుట్టూ 4 సార్లు ప్రదర్శన చేయండి, చేస్తే సరిపోదో. ఆ గుళ్ళోకి వెళ్ళి 1116లో కానుకేయండి అంటాడు. అంతే ఎంత? 1116లో. ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారు? వీడు చెప్పిందల్లా చేస్తారు. చేసి ఏం చేస్తారు? 1116లు వేసేస్తారు. అలా రోజుకు 500 మంది జనాలు లాగాలి అక్కడికి. ఆ యొక్క గుడికి ఏదో మహిమ ఉందని చెప్పాలి. ఆ గుడికి ఏదో మహిమ ఉందని చెప్పాలి. అలా చెప్పిన తర్వాత ఆ గుడికి చాలామంది వస్తారు. చాలామంది వస్తే చాలా 1116లు ఏమవుతాయి? సంవత్సరం తిరిగేసరికి అయ్యగారు బంగ్లా కడేస్తాడు. అబద్ధం చూసారా? అలా చర్చిల్లో కూడా పాకేసింది. చర్చిల్లో కూడా అంటారు, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తానండి అంటారు. అంతే ఏమండి, ఇలా ప్రార్థన చేస్తానండి, ఆ గుళ్ళో నేను మహిమ ఉందండి. చూడండి, అలాగే కదా లాగుతున్నారు జనాల్ని, అలాగే కదా లాగుతున్నారు. ఏమండి, గుళ్ళో మహిమ ఉందా, క్రీస్తులో ఉందా మహిమ? ఎందులో ఉంది? ఎందులో ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తు అనగా వాక్యము. వాక్యము ద్వారా సత్యాసత్యాలు మనకి తెలుస్తాయి. ఈ సత్యాన్ని అసత్యంగా మార్చి ఎంత వ్యాపారం జరుగుతుంది ఈరోజు! ఎంత వ్యాపారం, ఎంత బిజినెస్ జరుగుతుంది ఈరోజు! సత్యాన్ని అసత్యంగా మార్చాడు. బైబిల్లో ఉన్నది ఒకటే, బైబిల్లో ఉన్నది ఒకటే. పరిశుద్ధ జలం కోసం బైబిల్లో ఒక మాట చెప్పాను ఇంతకుముందు. దాని యొక్క తయారీ విధానం, దాన్ని ఎలా తయారు చేయాలో, ఏ విధంగా తయారు చేయాలో, అది తయారు చేయబడిన తర్వాత ఎలా ప్రోక్షించాలో, ఇదంతా ఒక గొప్ప ఆచారంగా, వెనకాతల ఒక గొప్ప చరిత్రగా బైబిల్లో ఇజ్రాయేలీలకు చెప్తే విజయవాడలో ఒక వ్యాపార స్థలం లేచింది. అది పరిశుద్ధ జలం జల్లడం. చూసారా, బైబిల్లో సత్యాన్ని ఏం చేశాడు? అసత్యంగా మార్చాడు. దేని నిమిత్తం మార్చాడు చెప్పండి? అలాగా వారు హృదయ దురాశలను అనుసరించి. దేని అనుసరించి చేశాడు? అలాగా దేని అనుసరించి చేశాడు చెప్పండి? చెప్పాలి. దేని అనుసరించి చేశాడు? రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయము. ఈ హేతు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను జాగ్రత్తగానండి, ఒకటి మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాను జాగ్రత్తగానండి. హృదయములు ఏదో ఆశించి దేవుని సేవకు రాక, దేవుని సేవను చేయక. హృదయములు లోకాశలను పెట్టుకుని దేవుని పరిచర్యం చేయక. హృదయములు నాకు సంత వీధుల్లో వందనాలు చెప్పాలి, నేను గొప్ప అని చెప్పుకోవాలి, నాకు బిల్డింగ్ ఉండాలి, మేడ ఉండాలి, మిద్దు ఉండాలి, అవన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చారు వెళ్ళం. చూసారా, హృదయంలో మనకి చాలా ఆశలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి పరిచర్యని ముసుగు వేసుకున్న వాడే నంబర్ 1 క్రిమినల్.